ఈ దృశ్యాలు చూస్తున్నారా? ఇది ప్రస్తుతం గాజా స్ట్రిప్లో పరిస్థితి. హమాస్ ఆకస్మిక దాడి నుంచి తేరుకున్న ఇజ్రాయెల్ మూడవ కన్ను తెరిచింది. పాలస్తీనియన్ మిలిటెంట్ సంస్థ హమాస్ పై యుద్ధం ప్రకటించింది. హమాస్ స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ విమానాలు గాజా స్ట్రిప్పై బాంబుల వర్షం కురిపిస్తున్నాయి. బాంబుల పేలుళ్లతో గాజా స్ట్రిప్ పరిసర ప్రాంతాలు దద్దరిల్లుతున్నాయి. ఇజ్రాయెల్ సైన్యం గాజాను పూర్తిగా దిగ్బంధించింది. నీరు, ఆహార సరఫరా, విద్యుత్లను నిలిపివేసింది. యుద్ధం చేస్తున్నామని ప్రకటించింది ఇజ్రాయెల్ సైన్యం. గాజాను ధ్వంసం చేసేందుకు కంకణం కట్టుకుంది ఇజ్రాయెల్. ఒక్కసారి ఈ విజువల్స్ చూడండి, ఎంత దారుణంగా ఉన్నాయో కదా. ఊహించుకుంటూనే ఒళ్ళు వణికిపోతోంది. ఇప్పుడు గాజాను నామరూపాలు లేకుండా తుడిచిపెట్టే పనిలో పడింది ఇజ్రాయెల్. గ్యాప్ ఇవ్వకుండా గాజా స్ట్రిప్పై రాకెట్లతో అటాక్ చేస్తోంది. ఇక్కడ పొగ కనిపిస్తున్న ప్రతి చోట రాకెట్ దాడి జరిగిందన్నమాట. ఇజ్రాయెల్ కసితీరా హమాస్పై ప్రతీకారం తీర్చుకుంటోంది. గాజా స్ట్రిప్ మధ్యధరా సముద్ర ఒడ్డున 40 కిలోమీటర్ల పొడవు, 8 కిలోమీటర్ల వెడల్పుతో ఉంటుంది. గాజా స్ట్రిప్లో 20 లక్షల పాలస్తీనియన్లు, ముస్లింలు నివసిస్తున్నారు. 80% విదేశీ సహాయంతోనే గాజా స్ట్రిప్లో కార్యకలాపాలు కొనసాగుతాయి. ప్రపంచంలోనే అత్యంత జనసాంద్రత కలిగిన ప్రాంతాల్లో గాజా ఒకటి. ఇలాంటి పరిస్థితుల్లో ఇజ్రాయెల్ దాడుల కారణంగా గాజాలో వేలాది మంది ప్రాణాలు కోల్పోయే అవకాశాలున్నాయి. వేలాది మంది శరణార్థులుగా మారనున్నారు. అధికారికంగా గాజాలో ఇప్పటివరకు 500 మంది ప్రాణాలు కోల్పోయారని చెప్తున్నప్పటికీ ఆ సంఖ్య వేలల్లోనే ఉంటుందని అంచనా వేస్తున్నారు.